శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు, కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు, కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మ బాబా జీవిత చరిత్ర 12వ భాగం. సేవను ముగించుకొని మేము ఆబు వచ్చేశాము. మేము యజ్ఞంలో ఉండటానికే ఇష్టపడుతున్నామని బాబా గమనించి భారతదేశమంతా పావనం చెయ్యాలి అనే ప్రేరణను మాకు ఇచ్చారు. మేము బాబా మహావాక్యాలకు ప్రేరేపితులమై సేవ యొక్క ప్రణాళికను తయారు చేసుకున్నాము. సత్యయుగ సృష్టి కొరకు భారత రాజధాని అయిన ఢిల్లీలో అంటుకట్టాలని బాబా చెప్పారు. అదే తరుణంలో ఇంతకు ముందు మా ద్వారా జ్ఞానం విన్న కొంతమంది మా కొరకు తప్పించుచున్నామని, వచ్చి జ్ఞానామృతం కురిపించమని ఢిల్లీ రమ్మని అభ్యర్థిస్తూ లేఖ రాశారు. మేము మరలా ఢిల్లీ చేరుకున్నాము. ఇప్పుడు బ్రహ్మకుమారి ధ్యాని గారు ఇలా చెప్తున్నారు. మేము ఢిల్లీ చేరుకున్నాము. మాకు స్వాగతం పలుకుటకు అక్కడి సత్సంగములోని సోదర సోదరీలందరూ కూడా వచ్చారు. మేము రాకముందే మా నివాసం కొరకు వారు అన్ని ఏర్పాట్లను చేశారు. మేము సత్సంగమును చేయుచు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఈశ్వరీయ జ్ఞానము యొక్క ఉపన్యాసములను చేసేవారం. అదే సమయంలో అలహాబాద్లో కుంభమేళలో పాల్గొనేటకు మాకు ఆహ్వానం వచ్చింది. ఢిల్లీలో ఒక శాస్త్రి గారు జ్ఞాన మార్గంలోనికి వచ్చారు, వారికి కూడా ఆహ్వానం వచ్చింది. అలా వారితో పాటు కుంభమేళాలో జ్ఞాన సేవ చేయుటకు బాబా అనేక మంది సోదరీలను పంపించారు. అలాగే కలకత్తా వెళ్లిన సోదరీలకు అక్కడి జిజ్ఞాసువులు నివాసమునకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు బ్రిజ్ శాంతా గారు ఇలా చెప్తున్నారు. కుంభమేళాలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఉపన్యసించేందుకు అనేక మంది సన్యాసులు, ప్రవచనకర్తలు, ఆచార్యులు తమ తమ ఏర్పాట్లను చేసుకున్నారు. వారితో మాకు అవకాశం ఇచ్చారు. వారిలో ప్రముఖ సాధువు ప్రభుదత్త బ్రహ్మచారి గారు. అతడి స్టేజ్పై మాకు 3 సార్లు ఉపన్యాసం చేసేందుకు అవకాశమిచ్చారు. మేము ప్రతిరోజు ఆ కుంభమేళాలో జ్ఞాన భాషణ చేసేవారం. అక్కడ కొంతమంది ప్రభావితులై ఈశ్వరీయ జ్ఞానపు కరపత్రాలు, చిత్రాలు ముద్రించి సేవ చేశారు. ఈ విధంగా కుంభమేళాలో కొన్ని లక్షల మంది ఈశ్వరీయ సందేశాన్ని తెలుసుకున్నారు. అక్కడ మేము కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక అర్థం తెలియచేశాము. కుంభ అంటే కలసం, అంటే జ్ఞాన కలసం. మేళా అంటే సంగమము, అంటే సంగమయుగము. పరమపిత శివ పరమాత్మ ఈ సంగమయుగములో జ్ఞాన కలసము మాతల తలపై మరియు కన్యల తలపై ఉంచారు. వారే జ్ఞాన గంగ, జ్ఞాన యమున, జ్ఞాన సరస్వతులై జ్ఞానామృతం ద్వారా పతితులను పావనం చేయుదురు అని అర్థం చేయించారు. జలము దేహమును మాత్రమే శుభ్రం చేస్తుంది. ఆత్మస్నానం చెయ్యాలంటే జ్ఞానమే సరియైన మార్గమని, ఈ జ్ఞానంతో పావనంగా అయ్యి భాగ్యవంతులు కండి అని చెప్పాము. కానీ అక్కడ లక్షల మందిలో ఏ కొందరికో ఆ భాగ్యం లభించింది. కొంతమంది కపట సన్యాసులు జనులను లోబరుచుకుని లాభాన్ని పొందటం మేము గమనించాము. పాపం ఆ జనులు గంగలో మునకవేసి జై గంగామయ్య అని, ఇంక మేం పావనమైపోయాము అని భావించేవారు. వారికి ఈ కపట సన్యాసులు గంగా స్నానం గురించే చెబుతున్నారు, కానీ దివ్య గుణాల యొక్క ధారణ గురించి చెప్పటం లేదు. ఆ సాధువులలో వారిలో వారికే ఎవరు ముందు గంగలో స్నానమాచరించాలి అన్న విషయం గూర్చి గొడవ జరిగి అది పెద్ద తొక్కిసలాటగా అయ్యి ఫలితంగా వంతెన విరిగి అనేక మంది చనిపోయారు.
ఈ దుర్ఘటన ద్వారా తెలిసింది వారి ఎంత అజ్ఞానులో. ఈ అమాయక ప్రజలను చూచిమాకు ఎలా అయినా వీరికి సత్యమైన జ్ఞానమును వినిపించాలని నిర్ణయించుకున్నాము. కోట్ల కొలిది ధనం వృధా అవుతుంది, కాని సత్యమైన ప్రయోజనం ఎవరికీ కూడా కలగటం లేదు. మరొకవైపు తినడానికి తిండి లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఇలా ప్రత్యక్షంగా లౌకిక ప్రపంచంలోకి వచ్చాక మేము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. ఇప్పుడు ఢిల్లీలోనూ అలహాబాద్లోనూ ఈశ్వరీయ సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కాన్పూరులో ఒక ప్రసిద్ధ వ్యక్తి హరివిలాస్ అను వ్యక్తి, అతడి ధర్మపత్ని జ్ఞానం తెలుసుకున్నారు. వారి విలాసమైన భవనంలోనే ఒక భాగమును ఈశ్వరీయ సేవా కేంద్రంగా మార్చి భాగ్యమును పొందారు. అలాగే లక్నోలో బ్రహ్మకుమారి హృదయమోహిని గారు మరియు బ్రహ్మకుమారి శాంతమణి గారు ఈశ్వరీయ కేంద్రాలను తెరిచారు. ఇలా ప్రజల కోరికపై గుడ్గాంవో, మీరట్, సహరాన్పూర్ మొదలైన చోట్ల సేవా కేంద్రాలు స్థాపితమయ్యాయి. ప్రతి కేంద్రంలోనూ ప్రాతకాలంలో సాయంకాలంలో క్లాసులు క్రమం తప్పకుండా జరిగేవి. అనేక మంది జ్ఞాన లాభమును పొంది ప్రభువు యొక్క సంపర్కంలోనికి వచ్చి భాగ్యవంతులయ్యారు. ఇక్కడకు వచ్చేవారిలో వారు ఎందుకు వచ్చారో, వారి లక్ష్యం ఏమిటో అనే విషయాలకు సంబంధించి ఒక ప్రశ్న పత్రం వాళ్లతో నింపించేవాళ్లం. అందువల్ల వారి లక్ష్యానికి చేరుకునే మార్గంలో నడుచుటకు ఆ ప్రశ్న పత్రం ఒక ఆధారం అయ్యేది. ఇంతవరకు బ్రిజ్ శాంతాగారు తమ అనుభవాలను వివరించారు. ఇప్పుడు బ్రహ్మకుమారి జానకి దాదీజీ ఇలా చెప్తున్నారు. ఈశ్వరీయ సేవా కేంద్రాలకు ప్రతిరోజు వచ్చి జ్ఞానం వినటం వలన, యోగాభ్యాసం చేయటం వలన జనులకు అలౌకిక సుఖం అనుభవం అయ్యేది. భగవంతునికి ఇంకా దగ్గరవ్వాలని వారు కోరుకునేవారు. సోదరీల జీవితమే ఇంత పవిత్రంగా, ఇంత సద్గుణ సంపన్నంగా ఉంటే బ్రహ్మాబాబా జీవితం ఇంకెంత దివ్యంగా ఉంటుందో ఊహకు కూడా అందని విషయం అని వారు అనుకునేవారు. మేము వారికి ఇలా చెప్పాము. బ్రహ్మాబాబా తనువునందు శివబాబా వచ్చి బ్రహ్మాబాబా ముఖారవిందము ద్వారా జ్ఞానమిచ్చి పరంధామం వెళ్తున్నారు. ఈ విషయం ఎంతో అద్భుతం మరియు అమోఘం మరియు మహత్వపూర్ణమైనది కూడా. పతితులను పావనంగా చేయుటకు సూర్య చంద్ర తారాగణములకు పైన ఉన్న పరంధామము నుండి ప్రతిరోజు శివబాబా వచ్చుచున్నారు. ఈ అద్భుత మిలన దృశ్యమును చూచి తీరాల్సిందే అని మేము చెప్పేవారము. అప్పుడు వారు, ఎన్ని జన్మల నుండో ఆ తండ్రి కొరకు పరితపిస్తున్నాము, ఇప్పుడు మా ప్రియతమ తండ్రి వచ్చారు, అతడిని కలవకుండా ఒక్క క్షణం కూడా మేము ఉండలేము, పరంధామము నుండి తండ్రి వచ్చే దూరం ముందు మా ఈ ప్రయాణపు దూరం ఏమాత్రం, తండ్రి మిలనమునకు ఇక వేచి ఉండలేము, వెంటనే మా ప్రభువును కలవాలి అని వారు తొందరపడ్డారు. జిజ్ఞాసువులకు మేము ఇలా చెప్పాము. ఎవరైతే బ్రహ్మచర్య పాలన చేస్తూ, ఆహార నియమాలను పాటిస్తూ, దివ్య గుణాలను ధారణ చేస్తూ మనో వాక్కాయ కర్మలను శుద్ధి చేసుకుంటారో వారికి మాత్రమే ఆబు వచ్చుటకు మరియు తండ్రితో మిలనము చేసుకునుటకు అర్హత ఉన్నది, శివ పరమాత్ముని ఆజ్ఞ ఇది అని చెప్పాము. అప్పుడు కొంతమంది, మేము అనేక విషయాలలో పక్కా అయ్యాము కాని కామమును జయించలేకపోతున్నాము, మీరు దయతలచి మమ్మల్ని ఆబు తీసుకెళ్తే ఆ తండ్రి యొక్క పవిత్ర మిలనంతో మేము సంపూర్ణ పవిత్రంగా అయిపోతాము అన్నారు. అందుకు మేము, పవిత్రత యొక్క పాలన ద్వారా మాత్రమే దివ్య బుద్ధి, దివ్య దృష్టి కలుగుతుంది, అది లేకుంటే మీరు పరమాత్ముని దర్శించలేరు, కేవలం బ్రహ్మబాబా తనువును మాత్రమే చూడగలరు, బ్రహ్మచర్య ఆచరణ లేకుండా మిమ్మల్ని ఆబు తీసుకెళ్తే మాకు శిక్ష పడుతుంది అని చెప్పాము. వారు, అక్కయ్య గారు, బ్రహ్మబాబా మీకు శిక్ష విధిస్తారా, ఈ ఒక్కసారి మమ్మల్ని తీసుకువెళ్ళండి, అక్కడి నుండి వచ్చాక తప్పకుండా పవిత్రంగా అయిపోతాము అని మరీ మరీ బ్రతిమాలారు. మేము ఇంద్రసభకు సంబంధించిన కథను చెప్పాము. ఒక దేవదూత ఒక వికారి మానవుని ఇంద్రసభకు తీసుకువెళ్లారు. అతడి యొక్క అశుద్ధ దృష్టి సంకల్పాల వలన
అక్కడి వాయుమండలం పాడైపోయి దేవతల మధ్య గొడవ జరిగింది. సత్యం తెలుసుకున్న ఇంద్రుడు ఆ మనుష్యుని, అతడిని తెచ్చిన దూతను కూడా సభ నుండి బయటకు పంపేశారు. ఆ దేవదూత చివరికి మానవ లోకంలో ఒక చెట్టుగా మారిపోయాడు. ఆ ఇంద్రుడే బ్రహ్మబాబా. ఆ ఇంద్రసభయే ఆబులోని యజ్ఞ కేంద్రం. ఏ యజ్ఞవత్సలైతే వికారి మానవులను ఆబు కేంద్రానికి తీసుకువెళ్తారో వారు దేవదూత వలె శిక్షార్హులవుతారు. ఆ వచ్చిన వికారులు చెట్టులా, అంటే మూగవాణిలాగా అచేతనంగా ఏమీ జ్ఞానం వినిపించలేని, వినలేని పరిస్థితిగా అయిపోతారు. కొంతమంది సంపూర్ణ నియమాలను పాలన చేయుచున్నారు. వారిని మమ్మా బాబాల సమక్షానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆబు వెళ్లటానికి వారు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు గమ్యం దగ్గరయ్యే కొద్దీ వారిలో ఆనందం, సంతోషం, ఉత్కంఠత, ఏదో తెలియని ఆకర్షణ కలిగాయి. వారు ఆబు చేరకముందే బాబా వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. వారిని మమ్మా బాబాల వద్దకు తీసుకొని వెళ్లాము. మాతేశ్వరి జగదంబ సరస్వతి కామధేను సమానురాలైన వరాల తల్లి ఇలా అన్నారు, మధురమైన పిల్లలారా, తీవ్ర పురుషార్థం చేయటానికి రెండు విషయాలను సదా గుర్తుంచుకోవాలి. ఒకటి, ఒకసారి చేసిన పొరపాటును మరొకసారి చెయ్యకండి. రెండు, శివబాబా మహావాక్యాలను జీవితంలో ఒక భాగంగా చేసుకోండి అని. ఇప్పుడు పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ, కల్పవృక్షం కింద తపస్సు చేసే కపిల ముని వంటి బ్రహ్మబాబా ముఖ కమలము ద్వారా సర్వాత్మల తండ్రి సదాశివుడు పరమపిత శివ పరమాత్మ ఇలా అన్నారు, నా ప్రియమైన పిల్లలారా, మీరు పవిత్రమైన యోగులుగా కండి. ఎందుకంటే ఈ ముళ్ళ అడవిలాంటి కలియుగాన్ని నందనవనం లాంటి స్వర్గంగా మార్చవలసింది మీరే. ఇది ఎంతో అమూల్యమైన సమయం, దీన్ని వ్యర్థం చేయకండి. ఈ మహావాక్యాలకు ముందే అక్కడకు రాగానే వారిలో అనిర్వచనీయమైన అనుభూతి, అంతులేని ఆనందం, శాంతి వారికి అనుభవమయ్యాయి. అంతవరకు వారి మనసులలో బాబా తనువులో శివబాబా ఎలా వస్తారు, ఎలా గుర్తించాలి అనో ఆలోచన ఉండేది. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయి చుట్టుప్రక్కల ఉన్నవారిని, చివరికి వారి దేహమును కూడా మరచిపోయి పూర్తిగా అశరీరీ స్థితిలో లీనమై నిస్సంకల్పులై కోరిక అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో పరమాత్ముని యొక్క మిలనమును చేసుకున్నారు. ఇంతకు ముందెన్నడూ పొందని ఆనందం, శాంతి, ప్రేమ, అతీంద్రియ సుఖము కలగలిపిన స్థితిలో రసానుభూతిని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఆ స్థితి నుండి కిందకు వచ్చిన ఆ మధురానుభూతి అనుభవం వారి మనసు నిండా ఉందని వారి కళ్ళే చెబుతున్నాయి. బ్రహ్మకుమారి జానకీ గారు చెప్పిన విషయాలు ఇవి. ఇప్పుడు బ్రహ్మకుమారి హృదయ మోహిని గారు తమ అనుభవాలను ఇలా వివరిస్తున్నారు. జిజ్ఞాసువులను శివబాబా మిలనము యొక్క అనుభవాలను అడిగినప్పుడు వారు ఇలా చెప్పారు, ఆత్మల తండ్రి ప్రియతమ ప్రభువు పరమశివుని కలిసినప్పుడు ఒక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన, ఆకర్షణాపూరితమైన భావం మాలో కలిగింది. అంతరంగంలో నిశ్చల శాంతి అనుభవమయ్యింది. దృష్టి తీసుకున్నప్పుడు ఒక తీయని స్నేహం అనుభవించాము. తండ్రి కనుల నుండి ఒక శక్తి సెర్చ్ లైట్ వలె ప్రవహించి మా తనువంతా వ్యాపించినట్లు అయింది. అది కరెంటు వలె పాకింది. మనసుకు అతి మధురంగా అనిపించింది. ఆత్మిక సుఖం అంటే ఏంటో అప్పుడే మాకు తెలిసింది. ఇంతకు మించి ఇంకేదీ లేదనిపించింది. నేను అనేది ఒక ఆత్మ. ఆత్మ అంటే ఒక బిందువు. ఆ బిందువుపై కాంతి పుంజములు విరజిమ్మినట్లు, ఆత్మ శక్తిశాలిగా అయ్యి మనసులో మలినములు కడగబడినట్లు, కుసంస్కారముల పరివర్తన జరిగినట్లు, ఆత్మ సంపూర్ణ పవిత్ర స్వరూపంగా అయినట్లు, ఈ అనుభవంతో జన్మ జన్మల దాహం తీరినట్లు, కావలసింది దొరికినట్లు, ఆ దొరికిందే మళ్లీ మళ్లీ కావాలన్నట్లు, ఈ స్థితిలోనే సదా ఉండాలని అనిపించింది. ఇంకేమీ మాకు అక్కర్లేదు. నా గమ్యం నేను చేరుకున్నాను, బండారం పొందాను, నా మార్గం ఇదేనని, నా స్వరూపంలో స్థితమై ఉన్నానని నా మనసులో గుప్తంగా వినిపించింది. ఆ సమయంలో ఇతర ప్రపంచం ఏది మాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే
ఇంతవరకు నేను జీవించిన జీవితం ఒక గుడ్డి గవల అనిపిస్తుంది. ఆ సమయంలో, ఆ వాతావరణంలో అపూర్వ సంతోషం యొక్క అలలు, శాంతి తరంగములు, స్నేహపు జల్లులు, దివ్యమైన స్పందనలు, సాటిలేని ప్రశాంతత ఆత్మకు అనుభవం అయ్యాయి. పరమాత్మ శక్తి ఆత్మను ఆకర్షిస్తుంది, తద్వారా దేహం నుండి ఆత్మ వేరవుతుంది. ఈ విధంగా జిజ్ఞాసువులు తమ తమ అనుభవాలను చెప్పినప్పుడు ఇతరులు కూడా ఆ మాటలను విని సంతోషించేవారు. ప్రాతకాలమున మురళి వింటున్న జిజ్ఞాసువులకు ఒక విచిత్రమైన అనుభవం అయ్యేది. ఈ మురళి అన్ని ధర్మాల, అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని కులాల వారికి కూడా, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశింపబడింది. మూడు కాలాల, మూడు లోకాల జ్ఞానం ఇందులో ఇమిడి ఉంది. ఈ మురళిని వినిపించేవారు సాధువులు, మహాత్ములు, జగద్గురువులు, ఋషులు, మునులు, రాజకీయవేత్తలు, పదవులు చేపట్టినవారు, మహారాజులు, ధనవంతులు, అధికారులు, వీరందరికంటే ఉన్నతులు మరియు అతీతులు. సర్వశక్తివంతుడైన నిర్వికారుడు, నిరాకారుడు, నిరహంకారుడు, జ్ఞాన, పవిత్ర, శాంతి, సుఖ, ఆనంద, ప్రేమలు సాగరం వలె అతడిలో నిండి ఉన్నవాడు. అతడే సర్వాత్మల తండ్రి, పరమశివ పరమాత్మ. అతడు మధురమైన పిల్లలారా అని స్నేహంగా పిలుస్తారు. పతితులను పావనంగా చేయుట నా కర్తవ్యమని మురళీలో పదే పదే చెబుతారు. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మమునకు గ్లాని జరిగినప్పుడు నేను వస్తానని, ఆ సమయం ఇదేనని తనను మనం తెలుసుకోకపోయినా సర్వాత్మల తండ్రి నేనే అంటారు. ప్రతి ఆత్మను తనవారిగా చేసుకుంటారు, తన ప్రేమతో లాలించి పాలిస్తారు. ఆత్మన కళ్యాణం అతని కర్తవ్యం. అతడిని నిందించిన వారినైనా క్షమించి మమకారం చూపే క్షమాసాగరుడు, దయాసాగరుడు. అజ్ఞాన నిదురలో ఉండేవారిని మేల్కొలిపే జాగృతి జ్యోతి. కర్తవ్య విముఖులకు పరిష్కార మార్గం చూపే కర్తవ్య పరాయణుడు. అడుగడుగున మన బాధ్యత అతడిది. జిజ్ఞాసువులు తండ్రి వద్ద తమ వికర్మలను చెప్పునప్పుడు వారిపై ఏ విధమైన చెడుభావం లేకుండా వారి కుసంస్కారముల పరివర్తనకు సహాయం చేస్తారు. భగవంతుడు నిష్పక్షపాతి, నిర్భయుడు, అకాలమూర్తి, అవ్యక్తమూర్తి. మురళిలో ప్రతి ఒక్కరి సందేహాలకు, సంకల్పాలకు, ప్రశ్నలకు, మనోభావాలకు సమాధానాలు దొరికేవి. అందుకే మురళి ఒక మాయ, ఒక మంత్రం, జీవనానికి ఆధారం, ఒక అద్భుతం, ఒక సత్యం. సర్వశాస్త్రాల జ్ఞానం ఇందులో ఇముడి ఉంటుంది. బాబా అంతర్యామి కాదు, కాని ప్రతి ఒక్కరి మనసు వారికి తెలుసు. జిజ్ఞాసువులు మురళి వింటూ ఆబులో అలౌకిక వాతావరణం యొక్క శక్తిని నింపుకుంటూ విన్న మురళీపై విశేష ధ్యాసను పెడుతూ ధారణ చేస్తూ తమ పరిధి మేరకు శక్తివంతులయ్యారు. వీరికి శివబాబా, బ్రహ్మబాబా ద్వారా మనలను చదివిస్తున్నారని బాగా అర్థమైంది. సాక్షాత్ భగవంతుడే అరుదించి పతితులను పావనం గావించుటకు బ్రహ్మముఖ కమలము ద్వారా వినిపించే మురళి యొక్క విశేషతలను ఈ గీతం ద్వారా తెలుసుకుందాం.